నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ అరాచకాలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టని అన్న టీడీపీ చీరాల ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. ఆరోగ్యశ్రీ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడిపలస దేవరాజు. వేటపాలెం పోలీస్ స్టేషన్ వద్ద వర్షంలో తడిసిపోతున్న అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన రేషన్ బియ్యం. చీరాల పట్టణం జయంతిపేట లూథరన్ చర్చి ఆవరణలో సిపిఆర్ విధానంపై అవగాహన కల్పించిన గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఐ బాబురావు. చీరాల ఫైర్ స్టేషన్ గేట్ వద్ద రైల్వే పనులు చేస్తున్న ట్రిప్పర్ బోల్తా కొద్దిపాటి గాయాలతో బయటపడ్డ డ్రైవర్. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తో ప్రజలకు ఆర్థిక భద్రత ఉంటుందన్న చీరాల సబ్ డివిజన్ పోస్టల్ ఏఎస్పీఐ శివరామకృష్ణ. వేటపాలెం జడ్పీ బాలికల పాఠశాల రోడ్డులో తెగిపడ్డ విద్యుత్ వైరు విద్యుత్ సరఫరా నిలిపేసి వైరును తొలగించిన విద్యుత్ అధికారులు. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల నుండి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించిన సందర్భంగా చీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపుతో జగన్ పతనం మొదలైందన్నారు. రౌడీ మూకలతో అరాచకాలు సృష్టించి గెలవాలనుకున్న వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ఫలితాలకు నిదర్శనమే ఎన్నికల ఫలితాలని అన్నారు. భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి రావడానికి సంకేతమన్నారు. ప్రజల మద్దతు టీడీపీకే ఉందని రుజువు చేసిందన్నారు. బాబాయ్ గుడ్డలు పోటు కోడికత్తి ఘటనలకు ప్రజలు తగిన తీర్పునిచ్చారన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇలాగో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా అర్థం కాల అహంకారంతో ఈ 4 సంవత్సరాలు ప్రవర్తించినటువంటి విషయం, అదే అహంకారం ధోరణి మీరు చీరాల్లో కూడా ప్రవర్తించారని నేను అంటున్నాను. కాదని ప్రజలకు చెప్పగలరా? మీరు చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఏంటి? మేము ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి ఒక మనిషి ఒక నాయకుడు జెండా కట్టుకోవడం తప్ప, ఒక నాయకుడు బ్యానర్ వేసుకోవడం తప్ప, ఒక నాయకుడు ఎలక్షన్లో ఒక టెంట్ వేసుకొని వాళ్ళ యొక్క కార్యకర్తల కోసము ప్రజలకు సేవ చేయడానికి కూడా అవకాశం లేదా? ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు, ఇది శాశ్వతం అనుకుంటున్నారా? మీరు ఎట్లా వచ్చారు ఈ చీరాలకి? మీకు అర్థం కావట్లేదు అది? మీరు ఏ రకంగా మీరు అంతకుముందు ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేని రాక్షసుడిగా చూపించి మీరు రాజ్యాధి చీరాలకు గెలవడానికి ప్రయత్నం చేశారు. మీరు గెలిచినా నేను గెలిచినా చీరాల్లో తెలుగుదేశం పట్ల చెక్కు చెదరని అభిమానులు ఓటర్స్ ఉన్నారు. అంతేగాని ఇక్కడ మీరు గెలిచినా నేను గెలిచినా గొప్పతనం ఏమీ లేదు. చీరాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఇచ్చేటువంటి అన్నదండలే మీకైనా నాకైనా మీరు మర్చిపోయారు. డబ్బులతో కొనగలం, మేము బలహీన వర్గాల్ని మేము ఏం చేసినా వాళ్ళు మా కాలి కింద చెప్పులాగా పడుంటారని మీరు ఊహించుకున్నారు. బలహీన వర్గాల యొక్క బలం ఈరోజు మీరు చూశారు. రేపు పూర్తి స్థాయిలో బలహీన వర్గాలు, చీరాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు బీసీ ఎమ్మెల్యేలు మేము గెలిచాం, ఎమ్మెల్సీలు గెలిచాం అనే ఉద్దేశంతో మేము మాట్లాడలేదు. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకొని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది, ప్రజలందరికీ సేవ చేయడానికి మేము ఉన్నామన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కేవలం 9 నవరత్నాలు ఇస్తూ జగన్న నాటకం ఆడుతూ మేము దాదాపుగా మేము 9 లక్షల మందికి మేము పెన్షన్స్ ఇస్తే మీరు 10 లక్షలు ఇచ్చేసి ఎక్కడి నుంచో బటన్ నొక్కుతున్నామని చెప్పేసి అనేక కార్యక్రమాల్లో మీరు చేసినటువంటి ప్రతి పని, ఎంతమంది చీరాల నియోజకవర్గంలో మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పెన్షన్ రాని వాళ్ళు ఎంతమంది, అలాగే మీరు విద్యా దీవెన లేని వాళ్ళు ఎంతమంది, అలాగే మీ కరెంటు బిల్లులు ఏంటి, మీరు చేసిన పనులేంటో, ఇవన్నిటి క్రోడీకరించుకొని ఈనాడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ద్వారా మీకు సరైన బుద్ధి మా శ్రీకాంత్ ఈనాడు పోటీ చేశాడు కాబట్టి దాని ద్వారా అతని వాళ్ళు గెలుస్తున్నాడు. అలాగే 3 దగ్గరలో కూడా ఖచ్చితంగా గెలవబోతున్నారన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఈ సందర్భంగా మీరు ఈ పద్ధతులు మానుకోమని, ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోమని ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా మా అందరి కార్యకర్తల తరఫున నేను మిమ్మల్ని సవినయంగా కోరుతున్నాను. ఇది కానీ తప్పితే జరగబోయే పరిణామాలు వేరు, దానికి మాకు సంబంధం లేదు అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
మనుషుల్ని మబ్బీ పెట్టినా మోసం చేసినా గెలిచినా అది ఒక్కసారికే పరిమితం. మీరు సాత్వికంగా అవతల వాళ్ళు మీరు ఇబ్బంది పడి ఈరోజు ప్రజలు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటే వచ్చినాడు కూడా మీరు ఇబ్బంది పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఈనాడు ఎలక్షన్ చూసి అయినా సరే మీరు మీ పందాన్ని మార్చుకోండి. ప్రజాస్వామ్యంలో ఎవడైనా వస్తాడు, ప్రజలు ఎవరికి ఆశీర్వాదం ఇస్తే వాడు గెలుస్తాడు. అంతేగాని మీ యొక్క నిరంకుశత్వంతోనో మీ యొక్క పెట్టుబడిదారు విధానంతోనో ఇక్కడ ఎవ్వడు కూడా మిమ్మల్ని చూసి భయపడ్డు. మీరు ముఖ్యంగా ఈ నియోజకవర్గం బలహీన వర్గాల నియోజకవర్గం, అది గుర్తుపెట్టుకోవాలి మీరు ముందు. అది మర్చిపోయి మీరు ప్రవర్తిస్తున్నారనేది నా అభిప్రాయం. సో అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆలోచించుకోవాలి. 4 సంవత్సరాలుగా మీకు పాలన మీద ఎక్కడ పట్టుదల ఉంది, పట్టుంది? మీరు కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ సానుభూతుల్ని, ముఖ్యంగా మహిళల్ని, మైనార్టీస్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి విషయం రాష్ట్ర ప్రజలకి, దేశానికి, ప్రపంచానికి అంతా జగన్మోహన్ రెడ్డి చేసిన పని అర్థమవ్వలేదా? మీ నాయకుడు యథా రాజు తథా ప్రభుత్వం అన్నట్టుగా మీ నాయకుడు ప్రవర్తించినటువంటి ప్రవర్తనని కింద స్థాయిలో ఉన్నటువంటి మీ కార్యకర్త దాకా మీరు అమలు చేశారు. ఈ అమలు చేయడమే మీ తప్పు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు అన్నారు. జనరల్ సర్జరీలు, ఎముకలు, కిడ్నీ ఆపరేషన్ల కొరకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. తమ హాస్పిటల్ నందు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో నూతన డెస్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డెస్క్ను ఆయన ప్రారంభించారు. ప్రముఖ జనరల్ లాప్రోస్కోపీ ఆపరేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ గవిని లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 1 మార్చి హెనియాతో బాధపడే వారికి ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ తులసిరామ్, హాస్పిటల్ జనరల్ మేనేజర్ తాడివలస సురేష్, గోగులపాటి నారాయణ, సూర్యనారాయణ, కాసమురళి, ఆదినారాయణ రెడ్డి, ఆరోగ్య మిత్రులు గొరెముచ్చు అనిల్ కుమార్ బొయాజ్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేస్తూ అందరికి కూడా వచ్చిన పేషెంట్కి గుర్తుండే విధంగా ఆరోగ్య మిత్రాలు మంచి వైద్య సేవలను అందించేందుకు ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించినటువంటి కంప్లైంట్ నెంబర్స్ కావచ్చు, సలహాలు కావచ్చు, ఈ ఆరోగ్యశ్రీ కిలోస్కర్ని నూతనంగా హెల్త్ మినిస్టర్ గారు విడుదల రజనీ గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చీరాల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరింత మంది చీరాల్లో మొట్టమొదటి నుండి కూడా ఆర్థమెడికల్ విభాగంలో కావచ్చు, జంగ సర్జరీ విభాగంలో కావచ్చు, చెవి ముక్కు గొంతు మరియు చీరాల్లోనే ప్రతిభంగా డయాలసిస్ యూనిట్లు, అదేవిధంగా కిడ్నీలో స్టోన్ ఉన్న వారికి, లేదంటే యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీలో మెరుగైన వైద్య సేవల్ని అందిస్తున్నామని, అదేవిధంగా రేపు మంగళవారం రోజున 23వ తారీఖున హెర్నియా క్లినిక్ అంటే హెర్నియాతో బాధపడే వాళ్ళందరికీ కూడా డయాగ్నోసిస్ పర్పస్ ఆరోగ్యశ్రీ కింద వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వ్యారికోసిస్ వెయిన్స్ ఉన్నా సరే, అపెండిక్స్ ఆపరేషన్ అయినా సరే, కిడ్నీ ఆపరేషన్లు, వరిబీజం ఆపరేషన్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ తులసిరామ్ గారు, డాక్టర్ ముఖేష్ రెడ్డి గారు, డాక్టర్ ముద్దన్ నాగేశ్వరరావు గారు మరియు డాక్టర్ పాల్ గారు అందరూ కూడా అందుబాటులో 24 గంటలు ఉండి మంచి వైద్య సేవల్ని అందిస్తామని కామాక్షి ఆసుపత్రి తరఫున తెలియజేస్తుంది. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో 7 రోజుల క్రితం పోలీసులు పట్టుకున్న 98 బస్తాల రేషన్ బియ్యం వర్షపు నీటిలో తడిసిపోతోంది. పట్టుబడిన ఈ రేషన్ బియ్యాన్ని మినీ లారీతో సహా వేటపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులు నిలిపించారు. అయితే ఆ ఆపరేషన్ బియ్యాన్ని సేఫ్ కస్టడీలో ఉంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నుండి కురుస్తున్న వర్షం కారణంగా ఆ బియ్యం బస్తాలు తడిసిపోతున్నాయి, కానీ ఎవరూ పట్టించుకోలేదు. చీరాల పట్టణంలోని జయంతిపేట లూథరన్ చర్చి ఆవరణలో గుండెపోటుకు సరైన రోగులను తక్షణం రక్షించేందుకు చేపట్టాల్సిన సిపిఆర్ విధానంపై రోటరీ ప్రొసీడింగ్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఐ బాబురావు వివరించారు. గుండెపోటు, కార్డియక్ అరెస్ట్ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని కాపాడేందుకు ఛాతీపై చేతితో ఒత్తుతూ గుండె పనితీరును మెరుగుపరిచే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ చంద్రకాంత్, చర్చి పెద్దలు పాల్గొన్నారు. చీరాల ఫైర్ స్టేషన్ గేట్ వద్ద 3వ రైలు మార్గం నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. టిప్పర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన స్థలంలో డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రుణ్ణి కాంట్రాక్టర్ వెంటనే వైద్యశాలకు తరలించారు.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తో ప్రజలకు ఆర్థిక భద్రత కలుగుతుందని చీరాల సబ్ డివిజన్ పోస్టల్ ఏఎస్పీ ఐ శివరామకృష్ణ చెప్పారు. చీరాల గిరిజన సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తూ డెంగ్యూ వ్యాధితో మరణించిన పోకూరి రవి భార్య పోకూరి శిరీషకు ఆయన శనివారం పోస్టల్ బీమా కింద మంజూరైన 11,68,000 చెక్కును వేటపాలెంలో అందజేశారు. పోకూరి రవి 2,79,000 రూపాయలు ఈ పథకంలో వెచ్చించగా ఆయన కుటుంబానికి 4 రెట్లు అదనంగా బీమా మొత్తం అందిందని శివరామకృష్ణ చెప్పారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పోలిస్తే పోస్టల్ ఇన్సూరెన్స్ పథకం సురక్షితమని తెలిపారు. ఆర్థిక పరంగా ప్రయోజనకరమని ఆయన వివరించారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి అవసర సమయంలో ఆర్థిక సాయం అందజేస్తున్న పోస్టల్ శాఖ అధికారులకు శిరీష కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం, రావూరుపేట, పందిళ్లపల్లి సబ్ పోస్ట్ మాస్టర్లు శ్రీనివాసరావు, గోపికృష్ణ, గంగాధర్రావు పాల్గొన్నారు. ప్రిన్సిపల్గా పనిచేస్తూ అకస్మాత్తుగా డెంగ్యూ వ్యాధితో మరణించినటువంటి శ్రీ పోకూరి రవికుమార్ గారి మరణానంతరం వారికి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రావాల్సినటువంటి 11,68,000 రూపాయల చెక్కును ఈరోజు వారి శ్రీమతి పోకూరి శిరీష గారికి అందించడం జరిగింది. ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రజలందరూ కూడా పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ను ఉపయోగించుకొని మీ యొక్క కుటుంబాలకి ఆర్థిక భద్రతను తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. అంతేకాకుండా రేపు 24 మార్చి 2023 నాడు ప్రత్యేకంగా ఆ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ డేని పురస్కరించుకొని పోస్ట్ ఆఫీస్లో ప్రత్యేకంగా అందరు ప్రజలందరి కోసం ఈ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఖాతాలను విరివిగా ఓపెన్ చేయడం జరుగుతుంది. మిగతా ఇన్సూరెన్స్తో పోలిస్తే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇక్కడ చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆన్లైన్ సదుపాయం ఉంది. దాంట్లో ఎక్కడి నుంచైనా సరే, ఏ పోస్ట్ ఆఫీస్ ద్వారా అయినా సరే దీని యొక్క ప్రీమియంని ప్రతీ నెల మీరు కట్టుకోవచ్చు. అంతేకాకుండా ఈ మిగతా ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్తో కంపేర్ చేస్తే కనుక మీకు ఎక్కువ బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. వేటపాలెంలో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల సమీపంలో శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా 11 కెవీ విద్యుత్ వైర్లు తెగి కింద పడ్డాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ రోడ్డులో ఈ హఠాత్ పరిణామానికి స్థానికులు హడలెత్తిపోయారు. అదే సమయంలో స్కూల్కు వస్తున్న విద్యార్థులను భీతిల్ని ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు కరెంటు సరఫరా నిలిపేసి వైర్లను తొలగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ అరాచకాలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టని అన్న టీడీపీ చీరాల ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. ఆరోగ్యశ్రీ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడిపలస దేవరాజు. వేటపాలెం పోలీస్ స్టేషన్ వద్ద వర్షంలో తడిసిపోతున్న, అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన రేషన్ బియ్యం. చీరాల పట్టణం జయంతిపేట లూథరన్ చర్చి ఆవరణలో సిపిఆర్ విధానంపై అవగాహన కల్పించిన గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఐ బాబురావు. చీరాల ఫైర్ స్టేషన్ గేటు వద్ద రైల్వే పనులు చేస్తున్న ట్రిప్పర్ బోల్తా, కొద్దిపాటి గాయాలతో బయటపడ్డ డ్రైవర్. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్తో ప్రజలకు ఆర్థిక భద్రత ఉంటుందన్న చీరాల సబ్ డివిజన్ పోస్టల్ ఏఎస్పీఐ శివరామకృష్ణ. వేటపాలెం జడ్పీ బాలికల పాఠశాల రోడ్డులో తెగిపడ్డ విద్యుత్ వైరు, విద్యుత్ సరఫరా నిలిపేసి వైరును తొలగించిన విద్యుత్ అధికారులు. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.